వక్ఫ్ బోర్డ్ బిల్లు ఇవాళ పార్లమెంట్ లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ఉన్న వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాదాపు 40 సవరణలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డులు కలిగి ఉన్న ఏకపక్ష అధికారాలను తగ్గించే లక్ష్యంతో చట్టంలోని కొన్ని క్లాజ్లను రద్దు చేయాలని బిల్లు ప్రతిపాదించింది. అయితే ఈ బిల్లు పార్లమెంట్ లోకి రాకముందే తీవ్ర వివాదానికి దారితీస్తోంది. కొత్త బిల్లు తీసుకొచ్చేది ఒక వర్గాన్ని అణిచివేసేందుకేనని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. 2013లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించి వక్ఫ్ బోర్డులకు మరింత అధికారాన్ని కల్పించింది. పాట చట్టంలో బోర్డు నుంచి భూమిని తిరిగి పొందడం అసాధ్యం. అప్పటి నుంచి ఈ సవరణలే వివాదాస్పదంగా మారాయి. ఈ మధ్యకాలంలో తమిళనాడులో దారుణం జరిగింది. సెప్టెంబర్ 2022లో తమిళనాడు వక్ఫ్ బోర్డ్ మొత్తం తిరుచెందురై గ్రామం యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసింది. గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డ్ ఆస్తని వాదించింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఎన్డీఏ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకొస్తున్న బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత వక్ఫ్ బోర్డ్ అధికారాలు తగ్గుతాయి. ఆ తర్వాత వక్ఫ్ బోర్డ్ ఎలాంటి ఆస్తిని తన సొంత ఆస్తిగా ప్రకటించడం ఉండదు.